హే గాయ్స్ ఇవాల నేను మీ అందరికి ఒక యాప్ గురించి చెప్దామని వచ్చాను అన్నమాట అది వినోమో ట్రేడింగ్ యాప్ ఈ యాప్ అనేది యాపిల్ స్టోర్ ఇంకా ప్లే స్టోర్ లో దొరుకుతుంది సో ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ ఇట్ సో మనం ఈ యాప్ లో యాక్చువల్లీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట లైక్ గూగుల్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ లో అండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ట్రేడింగ్ ఎలా అవుతుందో మనం గ్రాఫ్ త్రూ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసా అండ్ ఆ ట్రేడింగ్ ఎలా అవుతుందో ఇప్పుడు గ్రాఫ్ త్రూ చూద్దాం सो दट वाज सक्सेसफुल पेटीएम अकाउंट और बैंक अकाउंट दी लिंक मी मनी विथड्रॉ चुस्कन सो इन मन मिनिमम 350 रूपीस अमाउंट डिपॉजिट एंड किंदन प्रोमो कोड यूज अमाउंट डबल अवुतुंदी सो डिस्क्रिप्शन लो विनोमो ऐप लिंक उंटुंदी प्लीज गो एंड डाउनलोड इट अंड आल्सो गाइस मीरु ऐप डाउनलोड चेयगाने मी डेमो अकाउंट लोकी 65,000 रूपीस डिपॉजिट अवुतुंदन्नमाट सो गो डाउनलोड द विनोमो ऐप फॉर ट्रेडिंग एंड लर्निंग न्यू स्ट्रेटजीज రే వచ్చావా దా బయటికి దమ్మేసుద్దాం ఉల్ టైర్డ్ అయిపోయా అది కాదు కానీ ఆ అమ్మాయికి బాగా కోపం వచ్చినట్టుందిరా రేపటి నుంచి జాగింగ్ కూడా వెళ్ళను వామ్మో ఏ అమ్మారా బాబు అందంగానే ఉంది కానీ పొగరు కూడా అంతే ఉంది పాపంరా తన గురించి ఏం తెలియకుండా ఎలా అంటావు ఏంటి పాపమా నిన్నెవరు తెలియకుండా నన్ను ఒరే రా అంటే పర్లేదు నీతో వచ్చాను చూడు నేను రా పాపం మనం ఫాలో అవుతున్నామని కోపంలో అలా అనేసింటుందిరా అంటే నిన్ననాలి నేనేం చేసా మధ్యలో తను ముందే చెప్పింది కదరా మధ్యలో రాకు అని ఇది జోకా డైరెక్ట్గా పులిహోర కలిపేసి ప్రపోజ్ చేస్తే అయిపోవు కదా కోయిన్సిడెన్స్ అంట పేరడితేనే చెప్పనంది ఇంకా నేను ప్రపోజ్ చేస్తే కొట్టేస్తుందేమో ఇంత భయపడేవాడివి నీకెందుకరా లవ్ ఏమోరా ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా అలా అనిపించలేదు ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూడగానే నచ్చేసింది నీకు నచ్చితే సరిపోదురా బుజ్జే ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి అంటే మాట్లాడాలి ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు టైం వస్తే ఆ ఛాన్స్ అదే వస్తుంది నీ టైం ఏమో కానీ నాకు పులిహోర టైం అయింది నువ్వు వాళ్ళ డ్రీమ్స్లోనే బతుకున్నా అన్న ఇది మా ఆఫీస్ అండి ఓ అవును కదా సర్లే నీ పేరేంటి అజయ్ ఏంటి ఈ మధ్యన కాన్స్టెన్స్ ఏం లేదా అలా ఏం లేదే ఆ రోజు నుంచి జాగింగ్ చేయడం కూడా మానేసా ఓ గ్రేట్ అవును మీరేంటి ఇక్కడ చెప్పాలా తప్పదా అయ్యో చెప్పాలనుకుంటే చెప్పండి లేకపోతే లేదు సర్లే చెప్పాలనిపించినప్పుడే చెప్తా బాయ్ వన్ మినిట్ అండి ఒకసారి ఆగండి ఏంటి అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్లేదు అర్థమయ్యేలా చెప్పు యాక్చువల్గా నేను మిమ్మల్ని ఫాలో అయింది నిజమండి కోయిన్సిడెన్స్ కాదు కానీ అప్పటి నుండి ఇన్ని డేస్ మాత్రం ఒక్కసారి కూడా ఫాలో అవ్వలేదు తెలుసు అబ్జర్వ్ చేసా మళ్ళీ మీరు కనిపిస్తే ఒకటి చెప్పాలని ఫిక్స్ అయ్యానండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశారు అది ఎలా చెప్పాలో తెలియక జస్ట్ ఫాలో అయ్యేవాడిని చెప్పాలంటే భయం నాకు అసలు మాట్లాడటం కూడా రాదండి ఎందుకో తెలీదు మీరంటే నాకు చాలా ఇష్టం అంతేనా అయిపోయిందా ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా లవ్వా అదేంటండి అదంతే ఇష్టం వేరు లవ్ వేరు ఆ రెండింటిలో ఏంటో ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో ఇంకా చెప్పాలంటే మన ఇద్దరికి అస్సలు సెట్ కాదు హ్యాపీగా నా మాట విని లైట్ తీసుకో వెళ్ళి వర్క్ చేసుకో బాయ్ రా కూర్చో ఏంటి గోళ
నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలందే. ఎప్పుడు అలాంటివేగా చెప్తావు, చెప్పేంటో. ఇవాళ నా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళొచ్చా? ఒసే, నీకేమైనా పిచ్చా? వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాం? వెళ్ళి ఏం మాట్లాడావు? నేను మాట్లాడటం కాదే, ఈసారి వాడే మాట్లాడాడు. నేనంటే ఇష్టమని చెప్పేశాడు. అమ్మాయి కూడా అన్నావు, అబ్బాయిలు అందరూ అంతేనే, ఎవరిని నమ్మకూడదు. కానీ పాపం, నేను వాడి ఫేస్ మీదే నీకు నాకు సెట్ కదని చెప్పా. హర్టెడ్ అంటావా? వాడు హర్ట్ అయితే నీకెందుకే? నిజం చెప్పవే, వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? ఏదైనా జ్యూస్ ఆర్డర్ చేద్దాంరా. తిండి విషయం ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరకు వచ్చేసిందిరా, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఎప్పుడు చూడు వర్కేనారా, ఇంకోటి రావారా? ఇంకేముంటాయిరా? ఛీ, నీ గురించి తెలిసి కూడా అడిగాను చూడు, నాదిరా తప్పు. సరే మరి, మనమైతే కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలరా. ఒరే ఆపురా బాబు, ఏదో రిలాక్స్ అవుదామని వచ్చా. రే, లాస్ట్ టైం ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళాను రా, అస్సలు నచ్చలేదు. ఎంతమంది రాలా? అలా అందరితో ఉంటే లవ్ ఎలా వస్తుంది? ఈ జనరేషన్లో లవ్ కూడా ఉందా? అంతా లస్టే. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందిరా. ఎప్పుడు ఇలాగే ఉంటావా? రేపు పెళ్ళైన తర్వాత ఏంట్రా పరిస్థితి? అప్పుడంటే తప్పదు కాబట్టి ఇవన్నీ తగ్గిపోతాయి అంతే. నువ్వు తప్పు చేస్తున్నావని నీకెప్పుడు అనిపించలేదురా? దేనికి తప్పు? అస్సలు నాకు తెలియక అడుగుతాను, అమ్మాయిలో లవ్ అంటే తెలీదు, నువ్వు నాకు చెప్తున్నావా? నాకు లవ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ లవ్ చేసిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసురా. బా, ఇప్పుడు అమ్మాయి నో చెప్పిందంటే నువ్వు ఇంకో ఆప్షన్ కోసం చూడాల్సిందే కదా. అసలు నేను ఆ అమ్మాయికి ఇంకా ప్రపోజ్ కూడా చేయలేదు. ఎవడో తెలియని వాడు ఫాలో అయితే అమ్మాయిలు ఇలాగే రియాక్ట్ అవుతారా? నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఎప్పటికైనా సరే ధైర్యంగా మాట చెప్తాను. ఆ రోజు రాదు, ఫాలో అవద్దంటే మానేశావు, రేపు లవ్కి నో అంటుంది, ఆపేస్తావు అంతే. నాకున్న లవ్ అమ్మాయి కూడా ఉండాలని రూలేం లేదు కదా. ఒక్కడు మాత్రం నిజం, ఆ అమ్మాయి కళ్ళని చూస్తూ బతికేయచ్చు. నేనంటే తనకి ఇష్టమున్నా లేకున్నా నాకు తన మీద ఉన్న ఇష్టం ఎప్పటికీ అలానే ఉంటుంది. తనకు ప్రపోజ్ చేసి లవ్ చేయడం కాదు, పెళ్లి చేసుకుని తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుందిరా. అమ్మో, ఇదంతా ఎప్పుడు జరిగిందే? కొన్ని రోజులు అవుతుందే. అప్పుడు అజయ్ గురించి బాగా ఆలోచించా. వాడి గురించి కనుక్కుంటే అందరూ ఒకటే చెప్పారు, వాడు అసలు అమ్మాయిలతో మాట్లాడు, ఇంకా అసలు వర్క్ తప్ప వాడికి ఏం తెలియదని తెలిసింది. సో వాడి గురించి తెలుసుకుంటూ ఆఫీస్ వరకు వెళ్ళొచ్చా. అంటే ఏంటిప్పుడు పడిపోయావా? ఏమోనే తెలీదు. హీరోలా ఉండాలన్నో, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నో, ఇలాంటి క్వాలిటీస్ ఒక్కటి కూడా అజయ్లో లేనట్టున్నాయి కదే. హీరోలో ఉన్నాడు మనకు నచ్చినోడు కాదే, మన మనసుకి నచ్చినోడే మన హీరో. ఆయన లవ్లో ఉంటూ చీట్ చేసే ఈ జనరేషన్లో అజయ్ లాంటి మంచోడు దొరకడం చాలా లక్కీ తెలుసా. అంటే ఇప్పుడు వెళ్ళి అజయ్కి ఎస్ చెప్పేస్తావా? బా, అంత ఈజీగా ఎస్ ఎలా చెప్తా? మన ఇద్దరికి అస్సలు సెట్ కాదు, హ్యాపీగా నా మాట విని లైట్ తీసుకో, వెళ్ళి వర్క్ చేసుకో. బాయ్. ఏంట్రా ఏమైంది, నిన్నటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉన్నావు. రే, నిన్నే అడిగే చెప్పు. అమ్మాయి ఆఫీస్కి వచ్చిందిరా. అమ్మాయి నీకోసం ఆఫీస్ వరకు వచ్చింది కదరా, ఇంకేంటి? అయినా తను వస్తే హ్యాపీగా ఉండాలి, కానీ ఇలా డల్గా ఉన్నావేంటి? తనంటే ఇష్టమని చెప్పేశానరా, తను మొహం మీదే నో అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇదంతా ఇప్పుడు జరిగిందిరా. ఏ లైట్రా, తను కాకపోతే ఇంకో అమ్మాయి, నువ్వు అస్సలు హార్ట్కి తీసుకోకు. ఏమోరా, చాలా బాధగా ఉంది.
ఫస్ట్ టైం ధైర్యం చేసి ఒక అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమని చెప్పానరా, మేబీ నేను ఈ అమ్మాయికి నచ్చనేమో. మా అమ్మ నీలాంటి అబ్బాయిలు ఉండడం చాలా రేర్, అయినా నీలాంటి మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి. నా మాట విని ఆలోచించడం మాని లవ్ చేస్తున్నానరా తన్నే, అంత ఈజీగా మర్చిపోలేను. మామ నీకు చెప్పానా, ఈ రోజుల్లో నీలా సిన్సియర్గా జెన్యున్గా లవ్ చేసే వాళ్ళకంటే ఫ్లడ్ చేస్తూ మోసం చేసే వాళ్ళకి అమ్మాయిలు పడతారు. కొన్ని డేస్ అయితే నన్ను మర్చిపోతావు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు. అందరు అమ్మాయిల గురించి నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం అలా కాదురా, నాకు నమ్మకం ఉంది. అందుకే లవ్లో ఉన్నోడికి పక్కోడి మాటలు అర్థం కావంటారు. నీ చెప్పే చెప్పాను, మా రీడీ పోయేళ్ళకు తర్వాత నువ్వే బాధపడతావు, జాగ్రత్త. ఎందుకోనండి మిమ్మల్ని చూస్తుంటే అస్సలు గుడ్డోళ్ళ అనిపించట్లేదు. అనిపించదండి, ఎందుకంటే నేను చాలా ఇంటెలిజెంట్ కదా అందుకని. ఇంటెలిజెంట్ కాదండి, కన్నింగ్ లా అనిపిస్తున్నారు. ఇంతకీ మీకు పుట్టుకతోనే కళ్ళు కనపడవా, లేకపోతే మధ్యలో ఏమన్నా జరిగిందా? అదో పెద్ద విషాదం కాదండి. ఏంటో చెప్పండి. నేను ఒక పెద్ద స్టేట్ ర్యాంకర్ అండి. మా కాలేజ్ కెమికల్ ల్యాబ్ లో ఒక కెమికల్ రియాక్షన్ కోసం కెమికల్స్ కలుపుతుంటే ఆ పక్కనున్న అమ్మాయి ఈ పక్కనమ్మాయిని పిలిస్తే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ చున్నీ కెమికల్స్ కి తగిలి కింద పడి ఒక పెద్ద పొగ వచ్చిందండి. ఆ పొగ వల్ల నా కళ్ళు పోయినాయండి.